సరే వాడు ఏ హోటల్లో దిగాడో కనుక్కోండి. ఎలాగైనా సరే వాడిని ఆ ఫోటోలను నాశనం చేయండి. సార్, ఆ అడ్రస్ తెలిసిన కాచిరాణి చచ్చిపోయింది సార్. తెలుసుకోలేకపోతే మీరు చేస్తారు. వెళ్ళండి. వెంటనే 303 ఇంటికి వెళ్ళి అతని చెల్లెలను కలుసుకుంటాను. అన్నట్టు నాకు అసిస్టెంట్ కావాలి. అట్టే తెలివితేటలక్కర్లేదు. చెప్పిన పని చేసేవాడైతే చాలు. ఓ, దానికే ఉంది. అటువంటి వాడు మన దగ్గర చాలా మంది ఉన్నారు. ఒరే సుబ్రాజు, ఆ నూపది నెల పంపించు. చూడు బాబు, మీకేం కావాల్సిన ముఖం అడగండి, అడగండి, అన్నీ లభిస్తాయి. ఏడిపిన మొదలుకుని ఏ రూపులైన దాకా అన్నీ సిద్ధం చేస్తాం. థ్యాంక్ యూ సార్. వీడు నా మూడో భార్య కాదు, నాలుగో భార్య. మూడు నాలుగు కుమారుడా? కాదండి, కొడుకులకు ఎప్పుడూ మర్చిపోను. కాకపోతే బామ్మర్దులు, మేనళ్ళు వగైరా కోతిముఖుందే, వాళ్ళ లెక్కే కాస్త తికమక. వీడు నా మేనల్డు. రే, వీరితో వెళ్ళి వారికి చెప్పిన పని చేయి. అరే మండ్రమే తండ్ర, నాకు కూడా పని కల్పించానమాట. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నీ పేరు నిలబడతాను మామయ్య. ముందు సరిగ్గా నిలబడి నేర్చుకోరా. ఓకే 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 మామయ్య, వస్తాను. నమస్కారం అండి. ఇది మనకిది, రండి కూర్చోండి. ఏమిటండి అలా అయిపోతున్నారు? అండి గుండి అంటే నేను ఎలా అయిపోతా? నన్ను మూకరాజు అని పిలిస్తే చాలు. నిన్ను నేను గురు అని పిలుస్తాను. ఇష్టం ఉంటే ముందడుగు, లేకపోతే వెనకడు. ఏమిటి గురు వెతుకుతున్నా? ఎవరైనా పిలవని పేరంటానికి వచ్చారేమోనని. ఏ ఎవరైనా వచ్చారా? ఇంకా లేదు. సోఫార్ సోపు. ఐ ఆమ్ హియర్, డోంట్ ఫియర్. చూడరాజు, మనం వెంటనే పని ప్రారంభించాలి. ఓకే, నువ్వు ఊళ్ళో ఉన్న ఫోటో స్టూడియోలు అన్నిటికీ ఫోన్ చేయి. ఇక చెప్పకు. హలో. హలో. ఏ? ఓ, నా పేరు నూకరాజు. నీ పేరేమిటమ్మా? షటప్. పేరు షటప్. షటప్ అన్నట్టు ఇందాక ఫోన్ చేసి చెప్పమ్మా. శివరావు ఏమైనా స్టూడియోలో ఫిల్మ్ ఇచ్చాడేమో కనుక్కో. ఈలోగా నేను శివరావు ఇంటికి వెళ్ళి అతని సిస్టర్తో మాట్లాడొస్తాను. ఓకే జాగ్రత్త. ఓకే ఓకే. శివరావు మరణ వార్త వినగానే స్వయంగా నిన్ను ఊరణించడానికి వచ్చాను. మీరు మా అన్నయ్య పై అధికారులా? అన్నట్టు మీ అన్నయ్యని చంపిన దుర్మార్గులు మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు, అందుకే నీకు హెచ్చరిక చేయడానికి వచ్చాను. ఎవరు ఎవరు ఆ దుర్మార్గులు? నాకు చూపించండి. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, వాళ్ళని చేతులతో చంపి నా పగ తీర్చుకుంటాను. దానికే తప్పకుండా పగ తీరుతుంది. చనిపోయే ముందు శివరావు ఏదో ప్రబలమైన సాక్ష్యాన్ని సంపాదించాడు, ఫోటోలు కూడా తీశాడు. ఇంట్లో ఏదైనా కెమెరా ఉందమ్మా? లేదే, మా అన్నయ్య కెమెరా వాడటం నేను ఎప్పుడూ చూడలేదే. అయితే అది ఎక్కడో దాచి ఉంటాడు. ఆ రహస్యం కనుక్కోవడానికి శత్రువులు వస్తారు, బహుశా మిత్రులమని, కలిసి పనిచేసే ఉద్యోగులమని చెప్పి నిన్ను కలుసుకుంటారు. అంత నాటకం ఆడతారా? పట్ట పగలు హత్యలు చేసి పచ్చి నెత్తులు తాగే ఆ రాక్షసులకు ఈ కపట నాటకం ఒక లెక్క. అన్నట్టు ఆ దుర్మార్గులు నిన్ను కలుసుకోవడానికి వస్తే వెంటనే నా పగ తీర్చుకుంటాను. నీవు కూడా నాటకం ఆడి మాకు సహాయం చేయాలి. మీ అన్నయ్య ఆత్మశాంతి కోసం కొంచెం నటించాలి. చెప్పండి, అన్నయ్య కోసం ఏమైనా చేస్తాను. ఆ వేషగాళ్ళు ఎప్పుడొచ్చినా సరే ఏదో ఒక సాకు చెప్పి మన్నాను రమ్మను. బోధపడిందా? నేను ప్రతిరోజు ఏదో ఒక సమయంలో నీకు ఫోన్ చేస్తాను. ఆ దుర్మార్గులు వచ్చిన సంగతి నాకు తెలిసి ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను. అయితే ఒక్క షరతు, మా అన్నయ్యను చంపిన హంతకులకు శిక్ష పడటం నేను కళ్ళారా చూడాలి. అవకాశం కల్పిస్తే. తప్పకుండా కలిగిస్తానమ్మా. నేను వెళ్ళొస్తాను, జాగ్రత్త. నమస్తే, మీరు శివరావు సిస్టర్ అనుకుంటా. నా సానుభూతి తెలియజేయడానికి వచ్చాను. శివరావు నేను సహచరులం, ఒకే డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళం. డిపార్ట్మెంటా? మీరు పొరబడుతున్నారు. మా అన్నయ్య మందుల కంపెనీ ఏజెంట్. కాదండి, ఆయన స్పెషల్ సిఐడి ఆఫీసర్. ఉద్యోగ నిర్వహణలో ప్రాణత్యాగం చేశారు. వారి దుర్మరణానికి తగిన ప్రతీకారం చేసి తీరుతాం. దానికి మీ సహాయం కావాలి. ఏమిటి ఏమిటి అసహాయం? మీ అన్నయ్య చనిపోయే ముందు ఏమైనా ఫోటోలు తీశారా? ఫోటోలు? జ్ఞాపకం చేసుకోండి, ఆయన దగ్గర ఏదైనా కెమెరా ఉందా? ఫోటోలు కెమెరాలు? మిమ్మల్ని తొందర పెడుతున్నందుకు క్షమించాలి.
త్వరగా ప్రతీకారం చేయాలనే ఆతృతతో ఈ ప్రశ్నలు వేశానే కానీ మరే ఉద్దేశమూ లేదు. మీరు కూడా పగ తీర్చుకోవడానికి ఆరాటపడుతున్నారని భావిస్తున్నాను. ఎంత త్వరగా తీరితే అంత మంచిది. నా అన్నయ్యను చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవడం కన్నా నాకు మాత్రం కావాల్సిందేముంది? అయినా నా మనసు ఏమీ బాగోలేదు. మీరు అడిగే ప్రశ్నలకు ఇప్పుడు నేను సమాధానం చెప్పలేను. పోన్లేండి, తర్వాత వస్తాను. రేపు రమ్మంటారా? రేపా? రేపు ఫోన్ చేసి టైం కనుక్కొని చెప్తాను. ముందు ఫోన్ చేసి టైం కనుక్కొని రండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేను శివరావు గారి తరపున వచ్చాను. శివరావు? హూ ఇస్ దట్ మ్యాన్? ఓ, ఆ రోజు చాలా అర్జెంట్ అని ఫిలిం తెచ్చిచ్చాడే ఆయన. ఫోను చేయలేదు, మనిషిని పంపలేదు, ఏమిటి చెప్పమా అని. ఐ వాజ్ ఒకటే వండరింగ్. చాలా బిజీ పనుల మీద ఉండి కలెక్ట్ చేసుకోవడం పడలేదు. ఆ ఫిల్మ్ ఇలా ఇస్తారా? ఎప్పుడో రెడీగా ఉందండి, ఎప్పుడో రెడీ. 1 మినిట్. థ్యాంక్ యూ సార్. వాట్ మనీ? సారీ, థ్యాంక్స్. చిల్లర లేదండి? నో చేంజ్. చిల్లర లేదా? పర్వాలేదు, తర్వాత తీసుకుంటాను. హలో, హోటల్ ఓషియానికి నుంచా? అయితే ఏమంటావు? ఆ ఫోటోలు ఇప్పుడే ఓ ఆయన వచ్చి పట్టుకెళ్ళాడయ్యా. సన్నగా, నాజుగ్గా, పొడుగ్గా, ఎర్రగా ఉంటాడు. అయినా ఆ ఫోటోల సంగతి నీకు. హలో, హలో, గుడ్ ఈవినింగ్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మొన్న తెల్లారుజామున శివరావు అనే ఒక ఆయన పిలివిచ్చాడా? అవును, ఇచ్చాడు. అది ఇంకా మీ దగ్గరే ఉందా? మీరెవరు ఇవన్నీ అడగడానికి? మర్యాదగా సమాధానం చెప్పు. అడిగిన ప్రతివాడికి జవాబులు చెబుతూ ఉండడమేనా నా పని? ఇంతకు ముందే ఎవడో వచ్చాడు, తర్వాత ఎవడో హోటల్ ఓషియానికి నుంచి ఫోన్ చేశాడు, ఇప్పుడు మీరు. ఒక్క ఫిల్మ్ కోసం ఇంతమంది చెడిగితే ఏమిటి దీనిలో అర్థం? మీకు, శివరావుకి, ఈ ఫిల్మ్కి ఏమిటి సంబంధం? ప్రశ్నలు అడగవలసింది మేము, సమాధానం చెప్పవలసింది నువ్వు. అలా ప్రాణాల మీద ఆశ ఉంటే చెప్పు. చాలా ఖరీదైంది, ఇలా నిర్లక్ష్యంగా పారేసుకోవచ్చా? ఇక మీద పారేసుకున్నా పర్వాలేదు, ఎలాగో మీరు వాపస్ చేస్తారనే ధైర్యం వచ్చింది. ఏమిటో ఆ ధైర్యం? బాగున్నాయని కొన్ని నేను ఉంచేసుకుంటే ఏం చేస్తారు? నా పుత్తు ఊరుకుంటాను. మీకు అంత ఇష్టమైనది తిరిగి ఇవ్వమని నేను మాత్రం అడిగితే బాగుంటుందా? అయితే వెరీ గుడ్, త్వరగా పోగొట్టుకుంటే మంచిది. అది ఎప్పుడో పోయింది.
అన్నట్టు మీ సైకాలజీ, కెమిస్ట్రీ, మిస్ట్రీ ఇవన్నీ ఉపయోగించి నా అడ్రస్ తెలుసుకున్నారా? తెలుసుకుంటే కలుసుకుంటారని. రాను. ఏ నన్ను రమ్మని పిలవలేదుగా. ఓహో, పిలిస్తే గానీ రారనమాట. పిలవని పేరంటానికి వెళ్ళటం ఇంకా అలవాటు చేసుకోలేదు. అయితే ఇప్పుడు ఇన్వైట్ చేస్తున్నాను. రేపు నిజంగా మా ఇంట్లో పేరంట లాంటి పార్టీ ఉంది, నా పుట్టినరోజు. అయితే తప్పకుండా వస్తాను. మీ నాన్నగారితో కూడా ఒకసారి తప్పకుండా మాట్లాడాలి. రేపు వస్తారుగా, అప్పుడు పరిచయం చేస్తాను.